గుడ్ మార్నింగ్, నేను చైతన్య. వెల్కమ్ టు న్యూస్ వాచ్. న్యూస్ వాచ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈరోజు స్టూడియోలో ఉన్నారు వార్తా విశ్లేషకులు చక్రపాణి, గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ నేత, గోరంట్ల బుచ్చే చౌదరి టీడీపీ నేత, మనకి కడప నుంచి జగన్ వర్గానికి సంబంధించిన నేతలు కూడా మనకు అందుబాటులో ఉన్నారు, బాజిరెడ్డి, గోవర్ధన్ రెడ్డి. ఇక ఈనాడు దినపత్రికను చూస్తే బాలికల ప్రభంజనం కనిపిస్తుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఫలితాల్లో మళ్లీ వారిదే పైచేయ అంటూ వార్త మనకి కనిపిస్తుంది. అయితే ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం 63% నమోదైంది. సత్తా చాటిన నిజామాబాద్ విద్యార్థులు ఫస్ట్ ర్యాంకులో నిలిచినటువంటి వార్త మనకు కనిపిస్తున్నాయి. ఇక వారసులు ఎవరు లేరంటూ నిన్న సత్యసాయి ట్రస్ట్ ప్రకటించిన వార్తను కూడా మనం చూస్తున్నాం. పిఏసీ నివేదిక తిరస్కరణ భేటీలో యూపీఏ వీరంగం చేసింది. 11 మంది సభ్యులు తిరుగుబాటు చేశారు. తాత్కాలిక చైర్మన్గా సైఫుద్దీన్ ఎన్నుకున్నారన్నట్టు వార్త ఈనాడు దినపత్రికలో మనకు కనిపిస్తుంది. జగన్ దంతా అవినీతి డబ్బే అంటూ ఆయనపై సీబీఐ దర్యాప్తు జరపాలి. సీఎం కుమారుడనే పలుకుపడితో భారీ అక్రమార్జన చేశారు, చట్టాలను కూడా మార్చారు, వైఎస్ గురించి దేశమంతా తెలుసు అంటూ హైకోర్టులో ఆమోస్ యాదవరెడ్డి పిటిషన్ వేసినటువంటి వార్తను కూడా మనం ఈనాడు దినపత్రికలో చూస్తున్నాం. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే బాబా మదిలో వారసుడు లేరు, ఒకటే మాటలు చెప్పారు, కప్పదాటు జవాబులు చెప్పారు అంటూ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఒక ప్రత్యేక కథనం ప్రచురించింది. సందేహాలు పెంచిన ట్రస్ట్ సభ్యుల వివరణ పేరుతో ఈ వార్త మనకి ఆంధ్రజ్యోతి దినపత్రికలో మనకు కనిపిస్తుంది. ఇక తెలంగాణ కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమంటున్నారు జూపల్లి కృష్ణారావు. ఎన్ని అడ్డంకులైనా రాష్ట్రం సాధిస్తాం ప్రత్యేకవాదం, టీఆర్ఎస్ పేటెంట్ కాదు జూపల్లి కృష్ణారావు ప్రకటన పేరుతో మనకి జూపల్లి పాదయాత్రకు సంబంధించిన వార్త మనకు కనిపిస్తుంది. నేడు టీఆర్ఎస్ దశాబ్ది ఉత్సవం, ప్రతినిధుల సభకు పాలమూరు సిద్ధమైంది, 20,000 మంది అక్కడికి వస్తున్నారన్నటువంటి వార్తను మనం ఆంధ్రజ్యోతి దినపత్రికలకు చూస్తున్నాం. ఇక జగన్ సెల్ఫ్ గోల్ చేసుకున్నారు, బీజేపీ దోస్తి ఆలోచన బయటపడిందంటున్న విశ్లేషకులు. కడప బరిలో కమలం లేకపోవడంపై అనుమానం కలుగుతుంది అంటూ వార్తలు కనిపిస్తున్నాయి. అయితే వెంకయ్యనాయుడు దీన్ని పూర్తిగా తిరస్కరించారు. జగన్తో మేమెప్పుడు మాట్లాడలేదంటూ వెంకయ్యనాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనకు కనిపిస్తున్నాయి. పిఎస్సిలో రసాబస గురించి ఆంధ్రజ్యోతిలో కూడా కనిపిస్తుంది. చైర్మన్ జోషి వాకౌట్ చేశారు. 2G కేటాయింపులపై నివేదిక ఏకపక్షం, దాన్ని తిరస్కరిస్తున్నట్టు కాంగ్రెస్ డిఎంకేలు చేసినటువంటి ప్రకటన కూడా మనం చూస్తున్నాం. ఇంకా సాక్షి చూస్తే అంటకాగిన వారిదే అంకమ్మ శివాలు అంటూ ఒక ప్రత్యేక కథనం సాక్షిలో కనిపిస్తుంది. జగన్పై కుట్రకుమారు జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడుతుందంటూ జగన్లో ఒక సాక్షి దినపత్రికలో ఒక ప్రత్యేక కథనం మనకు కనిపిస్తుంది. సూర్యాలో చూస్తే పిఎస్సిలో తిరుగుబాటు పేరుతో పిఎస్సికి సంబంధించిన వార్త, కుల్వంత్ హాల్కు తాళం పేరుతో యుద్ధంలో సత్యజిత్ ఏకాకి అయ్యారన్నటువంటి వార్త, అలాగే గల్లీ నుంచి ఢిల్లీ దాకా తెలంగాణ వినిపించినటువంటి కేసీఆర్కి సంబంధించిన ఒక ప్రత్యేక కథనం సూర్య దినపత్రికలో కనిపిస్తుంది. అవినీతి సొమ్ముకు మాత్రమే జగన్ వారసుడు అంటూ జగన్పై నిప్పులు జరిగిన చంద్రబాబు నాయుడు, దేశాన్ని దోచుకుంటున్న కాంగ్రెస్ పార్టీ అంటూ తీవ్రమైన విమర్శలు కూడా చేశారు. జగన్ ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేడు అంటూ ఆయన ప్రసంగంలో చేసినటువంటి వ్యాఖ్యలు మనకు కనిపిస్తున్నాయి. ఇంకా సర్కారు కాలేజీలే సక్సెస్ అయ్యాయి ఈసారి ఇంటర్ పరీక్ష అన్నటువంటి ఒక వార్త కనిపిస్తుంది. గిరిజన గురుకులాలు బేష్ అంటూ ఉత్తీర్ణత శాతం ఎక్కువగా ఉండటం విషయాన్ని కూడా వార్తను కూడా మనం చూస్తున్నాం. చక్రపాణి గారు, ఏ విధంగా చూడాల్సి ఉంటుంది? నిన్న పిఎస్సిలో చూస్తే యూపీఏ మొత్తం ఒక గ్రూప్గా ఒక పక్కకి, మిగతా పార్టీలన్నీ ఒక పక్కకి వెళ్ళిపోయి జోషిని కాదని చెప్పి సైఫుద్దీన్ని చైర్మన్గా ఎన్నుకోవటాన్ని ఏ విధంగా చూడాల్సి ఉంటుంది? నిజానికి పిఎస్సి వేసే దగ్గర నుంచి వేసిన తర్వాత కూడా జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా మలుచుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగానే కనబడతా ఉన్నారు. నిన్నటి సంఘటన కూడా సైఫుద్దీన్ సోజిని సడన్గా తెర మీదకి తీసుకురావడంలో కూడా పిఎస్సి సభ్యులకి పిఎస్సి చైర్మన్కి మధ్యలో ఉన్నటువంటి అగాధాన్ని మనకు చాలా స్పష్టంగా బయటపెడతా ఉన్నది. అయితే ఒకవైపు మనకి దాని పైన సిబిఐ ఎంక్వైరీ జరుగుతున్నటువంటి తరుణంలో పిఎస్సిలో ఎటువంటి ముసలం ప్రారంభం కావడం, చైర్మనే మారిపోయేటువంటి పరిస్థితి రావడం అనేది నిజంగా కూడా కొంత ఆసక్తి కలిగించేటువంటి విషయం. అంటే ఒక చైర్మన్ నిష్పాక్షికంగా ఉంటున్నప్పుడు ఆయన పట్ల సభ్యులకు వ్యతిరేకత ఉండాల్సినటువంటి అవసరం లేదు. అన్లెస్ కాంగ్రెస్ అధిష్టాన వర్గం నుంచి అటువంటి ఇండికేషన్ రావడం వల్లనో లేకపోతే ఒత్తిళ్లు రావడం వల్లనో అట్లా పిఎస్సి చైర్మన్ రాజీనామా చేసేంత స్థితి వచ్చి ఉంటుంది. కానీ అంటే ఈ కుంభకోణంలో ఇంకేవో చీకటి కోణాలనేది వాళ్ళ జోషి రాజీనామాతో మనకు చాలా స్పష్టంగా మీరు ఏం భావిస్తున్నారు? నిన్న జరిగిన సంఘటనలతో పిఎస్సి అంటే 2G స్పెక్ట్రంపై ఇప్పటికే ఒక కొలిక్కి వచ్చినటువంటి పరిస్థితి, దాదాపుగా అవినీతి జరిగిందని స్పష్టంగా తెలుస్తున్న పరిస్థితిలో పిఎస్సి ఇచ్చినటువంటి నివేదిక తప్పు అని యూపీఏ సభ్యులు తప్పుపట్టడని ఏ విధంగా చూడాలి? ఈ రోజున క్లియర్గా సిబిఐ ఛార్జ్షీట్లు ఫైల్ చేస్తా ఉంది. రాజా వెళ్ళి తిహార్ సెంట్రల్ జైల్లో కూర్చున్నాడు. ఇవాళ కణిమౌళి మీద కూడా ఛార్జ్షీట్ ఫైల్ చేస్తూ ఉన్నారు. మరి పిఎస్సిలో చైర్మన్ చేసింది తప్పు అని ఎలా అంటారు? అంటే ఇంకా పెద్ద తిమింగళాలు ఉన్నాయి దీంట్లో. ఇవాళ ఎక్కువగా ఎవరు అపోజ్ చేసింది ఇతర పక్షాలు కాదు, కాంగ్రెస్ అండ్ డిఎంకే. డిఎంకే ప్రధాన ముద్దాయిగా ఉందా ఈ రోజున దాంట్లో? అందువల్ల ఆ సభ్యులు ఇవాళ దాన్ని మొత్తం కూడా జోషి యొక్క తీర్మానాన్ని వీగిపోయేలాగా చేయడం కోసం మెజార్టీ, ఎందుకంటే
పిఎస్సీ నియమించేటప్పుడు అధికార పక్షానికి మెజార్టీ సభ్యులను నియమించడం ఆనవాయితీగా వస్తుంది. ప్రతిపక్షానికి సంబంధించిన వారే మాత్రమే చైర్మన్గా ఉంటారు. సాధ్యమంతవరకు అందరూ కూడా ప్రభుత్వం యొక్క ఇంట్రెస్ట్ కాపాడటం కోసం, ప్రజాధనం లూటీ కాకుండా చేయటం కోసం పిఎస్సీ ఉంటుంది. అన్ఫార్చునేట్లీ పిఎస్సీని కూడా రాజకీయ ప్రయోజనాల కోసం, అక్కడ జరిగిన అవకతవకలు వెళ్ళు రాకుండా చేయడం కోసం చేసే కార్యక్రమం దురదృష్టకరం. ఇవాళ ఎవరైతే పెద్దలు అంటున్నారో వాచ్ డాగ్స్ లాగా ఉండవలసిన వాళ్లే దోపిడీదారులుగా మారే పరిస్థితి. గుత్త సుఖేందర్ రెడ్డి గారు, ఇక్కడ గమనించాల్సిన అవసరం ఏంటంటే, ఇది 2G స్పెక్ట్రమ్ కొరకు వేసినటువంటి పిఎస్సీ కాదండి. పిఎస్సీ అనేది రెగ్యులర్ పార్లమెంటరీ వ్యవస్థలో అదొక భాగం. ఇదే పిఎస్సీకి ముందు నిన్నటి ఆరోపణ చెప్తాను, 2G స్పెక్ట్రమ్ ఏకపక్షంగా ఉందనేటువంటి. పిఎస్సీ రెగ్యులర్ ఒకటే నిమిషం, రెగ్యులర్ దానికి మీకే చెప్తాను. పిఎస్సీ రెగ్యులర్ దానికి అయినప్పటికీ కూడా నిన్నటి వివాదంలో డిఎంకే కాంగ్రెస్ చక్రపాణి గారు ఆ విచారణ ఆపేసిన అనేది నేను నా సమాధానం మొత్తం వినండి. మీరు పిఎస్సీ అనేటువంటిది రెగ్యులర్ ప్రాసెస్లో పార్లమెంటరీ వ్యవస్థలో ఉన్నది. దాంట్లో కాంగ్రెస్కి సంబంధించిన 7 కానీ లేకపోతే డిఎంకేకి సంబంధించిన 2 కానీ సరే యూపీఏలో భాగస్వాములు. దీంట్లో సమాజ్వాదీ పార్టీ యూపీఏలో భాగస్వామి కాదు ఇప్పుడు, తర్వాత బీఎస్పీ యూపీఏలో భాగస్వామి కాదు ఇక్కడ, విన్నారా? అయితే ఇక్కడ ఏందనంటే ఒక ప్రధానమైనటువంటి సమస్య, ప్రధానమంత్రి గారే స్వయంగా నేను పిఎస్సీ ముందు వచ్చి హాజరవి నా యొక్క సాక్ష్యాన్ని ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని శీతాకాలపు సమావేశాల్లో జాయింట్ పార్లమెంటరీ కమిటీ కావాలా అని ఇదే ప్రధాన ప్రతిపక్షం బీజేపీ కానీ ఇతర పక్షాలు కోరినటువంటి సందర్భంలో ప్రధానమంత్రి గారు చెప్పినటువంటి. కానీ ఆ రోజు ఈ ప్రతిపక్ష పార్టీలు ఏవి అంగీకరించలేదు, పిఎస్సీకి అంత శాంటిటీ లేదు, మాకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ కావాలని గొడవ చేసిన దాని పరిస్థితి ఒకటి బుచ్చయ్య చౌదరి గారు. రెండోది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, పిఎస్సీ చైర్మన్ గారు రిపోర్టు తయారు చేసి పార్లమెంటుకు సమర్పించక ముందే లీకేజ్ అయిందనేది ఒక సమస్య. కాబట్టి ఆ సందర్భంలో చైర్మన్ గారే లీకేజ్ చేసినారా లేకపోతే ఇంకోరైనా లీకేజ్ చేసినారా, ఇవన్నిటి విషయాలను దృష్టిలో పెట్టుకుని అక్కడ ఉన్నటువంటి 21 సభ్యుల్లో 11 సభ్యులు దాన్ని వ్యతిరేకించినారు. నివేదిక విషయంలో కానీ ఏదైనా సంపూర్ణంగా ప్రజాస్వామ్య పద్ధతిలో చర్చించి కొన్ని అంశాల మీద ఓటింగ్ జరిగి దాని మీద నిర్ణయం తీసుకునేటువంటి అధికారం పిఎస్సీకి ఉన్నది. కానీ అక్కడ ఏకపక్షంగా జోషి గారు తీసుకున్నటువంటి దాన్ని మాత్రం యూపీఏ వ్యతిరేకించింది. దానికి వారు సమాధానం చెప్పకుండా సభను వాయిదా వేసినారు. ఆ రోజు వరకు తాత్కాలికంగా మళ్ళా సభ ప్రారంభమైనప్పుడు మాత్రం సోజి గారిని ఆ రోజు వరకు మాత్రమే చైర్మన్ గా ఎన్నుకున్నారు. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఎవరి సభ్యులకు వాళ్ళు చర్చించుకునే అధికారం, వాదించుకునే అధికారం ఉన్నది. దాని ఎట్లా కాదంటారు? ఒకటి సార్, వాళ్ళు సుఖేందర్ రెడ్డి గారికి తమ్ముడికి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది, అక్కడికక్కడ ఎలా ఎన్నుకుంటారండి పార్లమెంట్ ఆ మీటింగ్ చైర్మన్ ని? ఆ మీటింగ్ వెళ్ళిపోయినాడు అనుకోండి సార్, చేస్తే మెజార్టీ సభ్యులు ఆ సభను కంటిన్యూ చేయడానికి విధానం కూడా నిబంధనలకు విరుద్ధంగా ఉందన్నటువంటి గౌర్ధన్ రెడ్డి గారి రియాక్షన్ కూడా తీసుకున్నాం. గౌర్ధన్ రెడ్డి గారు, నిన్న జరిగినటువంటి సంఘటన ఏ విధంగా తీసుకుంటారు? యూపీఏ గౌర్ధన్ గారు అంటే యూపీఏ అలాగే కాంగ్రెస్ సంబంధించిన ప్రధానంగా కాంగ్రెస్ దీన్ని వ్యతిరేకించడానికి ఏ విధంగా తీసుకోవాలి, నివేదికకు మేము ఓటింగ్ ద్వారా వ్యతిరేకత చెప్తున్నామని చెప్పడాన్ని ఏ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది? జనరల్ గా ఎట్లా ఉంటారంటే, పిఎస్సీ అంటే పిఎస్సీ చైర్మన్ గా ఆ పొజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తిని ఇస్తారు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ. ఇది పార్లమెంటరీ వ్యవస్థలో ఒక భాగం, వారన్నట్టు ఎంపీ గారు అన్నట్టు. అయితే ఆ పిఎస్సీ స్టార్ట్ కాకముందే ఈ ఆదిలోనే హంసపాదులాగా ఎట్లాగైనా యూపీఏ పక్షంలో ఉన్న సభ్యులు ఎక్కువనే ఉంటారు దాంట్లో, ఎందుకంటే గవర్నమెంట్ నియమించే మెంబర్లు ఎక్కువనే ఉంటారు. అది ఏదో కొంత చర్చ జరిగిన తర్వాత ఓటింగ్ పెట్టో లేకపోతే లేదా రేపు రిమార్క్స్ రాసినా కానీ పిఎస్సీ ఆ రిమార్క్సే జడ్జిమెంట్ కాదు. అది ఏది ఏమైనా ఒక పక్కనేమో 2G స్పెక్ట్రంలో రాజా అరెస్ట్ అయ్యిండు, ఆయన ఖైదీలో ఉన్నాడు, అదేవిధంగా కనిమొళి మీద కూడా ఆరోపణలు జరుగుతూ ఉన్నాయి. ఈ 2G మా సిడబ్ల్యూజీలో కూడా కలమాడిన లోపలేషన్లు ఈ విధంగా జరుగుతున్న సందర్భంలో మరో దానికి మద్దతుగా వీళ్ళు దాన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా ఈరోజు పిఎస్సీ చైర్మన్ మాకు
వ్యతిరేకంగా ఉండడనే భావంతో వాళ్ళు ఓటింగ్ వేసి మాది మెజారిటీ ఉంది కాబట్టి చైర్మన్ ఉండద్దు అంటే ఒక పక్క జరుగుతున్న అవినీతికి వీళ్ళు మద్దతు పలుకుతున్నట్టే. కాబట్టి నేనేమంటున్నా అంటే పిఎస్సి కొనసాగింపజేయాలా, అక్కడ చైర్మన్ ఎవరున్నా కానీ అపోజిషన్ లీడర్ ఉంటారు కాబట్టి వారున్నా రేపు యూపీఏ గవర్నమెంటే ఫైనల్ కాబట్టి రేపు పొద్దున కోర్టులో వెళ్ళిన కేసులు ఏమన్నా ఇబ్బందులు వస్తే వస్తుందో చూపే కానీ పిఎస్సి ద్వారా ఇబ్బందులు వస్తే నేను అనుకోవడం లేదు. ఎందుకంటే పిఎస్సిలో జరిగిన చర్చ ఫైనల్ రిమార్క్స్ ఏవైతున్నాయో అవి జడ్జిమెంట్ కాదు. కాబట్టి జడ్జిమెంట్ కాని దానికి ఇంత భయపడాల్సిన అవసరం లేదు ఈ సభ్యులకు. అలాగే మనోహర్ జోషి గారు కూడా సీనియర్ మోస్ట్ కాబట్టి అలాంటి వ్యక్తిని అవమానపరచండి. వాళ్ళ హక్కులు సంపూర్ణంగా చర్చించి చర్చల ద్వారా తర్వాత అవసరం అనుకుంటే ఓటింగ్ పెట్టి నిర్ణయం తీసుకోవాలనేదే పిఎస్సి సభ్యుల యొక్క వాదన తప్ప మరొకటి కాదు. ఇప్పుడు పిఎస్సి సభ్యులు చెప్పిన దానిలో కూడా కేవలము మీరు అన్నట్టుగా దానికి సంబంధించిన ఇష్యూనే కాకుండా అసలు నివేదికనే తప్పు రాసినాడు, చైర్మన్ అన్ని వక్రీకరించినాడు తప్పు రాసినాడు అని చెప్పేసి తప్పుపడుతున్నారు. అంటే ఒక చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి మీరేమో అందరితో చర్చించి డిస్కస్ చేసి ఒక నిమిషం అందరితో డిస్కస్ చేసి సమావేశంలో నిర్ణయాలు తీసుకున్న దాని ప్రకారం నివేదిక రాస్తారు కానీ అది ఏకపక్షం అని చెప్పేసి మీకు అనుకూలంగా లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ డిఎంకే చేసిన ఏంటంటే అక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ కూడా చర్చించిన తర్వాత అంశాలవారిగా దాన్ని ఆమోదించిన తర్వాతనే చైర్మన్ గారు నివేదికను పార్లమెంట్ కి సమర్పించారు. మీకు అనుకూలంగా లేదు కాబట్టి లేదు అదేనండి. ఇక్కడ అనుకూలం ఇవ్వాలనో వ్యతిరేకంగా ఇవ్వాలనేటువంటిది కాదు. కమిటీకి ఉన్నటువంటి హక్కులను అనుకూలంగా ఉంటే అనుకూలంగా ఇస్తారు, కొన్ని అంశాలు వ్యతిరేకంగా ఉంటే వ్యతిరేకంగా ఇస్తారు. దాంట్లో ఎవరు తప్పు పట్టేటువంటి అవసరం? ఇప్పుడు రెండు విషయాలు సుఖేందర్ గారికి తెలియదేం లేదు. వాళ్ళు ఎన్నుకునే హక్కు లేదు అక్కడ. వాళ్ళు మళ్ళా పార్లమెంటే అధ్యక్షుని ఒక రిజైన్ చేస్తే దయచేసి ఒకటి వినండి. నేను గతంలో కూడా స్టాండింగ్ కమిటీలో ఉన్నాను. ఆ రోజు కనుక చైర్మన్ వాకౌట్ చేసి వెళ్ళిపోయినా లేకపోతే ఆయన రాకపోయినా హాజరైనటువంటి సభ్యుల్లో ఒకరిని ఆ సమావేశానికి చైర్మన్ గా ఎన్నుకునే అవకాశం ఉన్నది. వాళ్ళు కూడా నిన్న చాలా స్పష్టంగా చెప్పినారు, ఈ రోజు సమావేశం వరకే ఆయన వాకౌట్ చేసిపోయినాడు కాబట్టి మేము ఎన్నుకున్నామని చెప్పినారు. పర్మనెంట్ గా నియమించేది స్పీకర్ గారే, దాంట్లో అనుమానం లేదు. దానికి ఎవరు వక్రభాష చెప్పాలి? నిర్ణయం తాత్కాలిక అధ్యక్షుడు నిర్ణయాలు ఎలా చేస్తారు? చట్టబద్దమైన ఇది చట్టబద్దమైన సంస్థ, రాష్ట్రాల్లో కానీ కేంద్రంలో కానీ చట్టబద్దమైన సంస్థ. పిఎస్సి అనేది పబ్లిక్ అకౌంట్స్ కమిటీ లాగా వ్యవహరించే సంస్థ, చట్టబద్ధ ఉంది. చట్టబద్ధ విరుద్ధంగా మీరు ఎవరు వెళ్ళలేరు. ఓకే, మీరు ఇవాళ వ్యతిరేకించారు, ఏ కారణాల చేత వ్యతిరేకించారు? రెండు, అక్కడ రెండు స్పష్టమైనవి. చిదంబరం గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇది ముగిసిపోయిన కథ అన్నారు. 176,000 కోట్ల రూపాయల దోపిడీ జరిగింది, ముగిసిపోయిన కథ ఎలా అవుతుంది? నష్టం అంటే ఏంటి? మధ్యలో దళాలు దోచుకుపోయారు అది కాదండి. ఇవాళ కిక్ బ్యాక్స్ అన్ని ముట్టి రావాల్సినంత రాలేదండి. పార్లమెంట్ జరగలేదు లేకపోతే స్కామ్ జరగలేదని మేమేం సమ్మతించడం లేదు. దాన్ని ఈరోజు జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఉన్నది, సిబిఐ దర్యాప్తు చేస్తా ఉన్నది. దానికి సంబంధించినటువంటి మంత్రిగా పనిచేసినటువంటి వాళ్ళను తర్వాత వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసినారు, వాళ్ళ జైళ్లలో ఉన్నారు. కాబట్టి యూపీఏ ప్రభుత్వం చిత్తశుద్ధితో అవినీతిని అరికట్టడానికి చేయాల్సిన పనులన్నీ చేస్తా ఉన్నది. రాష్ట్ర రాజకీయాలు కానీ కేంద్ర